फ्रेंड्स वेलकम टू अम्मो हेल्थ एंड ब्यूटी ब्लॉग्स नीन मीतो शेयर एंटे डे सिक्स क्लास लोकी वच्चेसामु सो डे सिक्स क्लास एंटी ब्यूटी कोर्स लो भागंगा अनि चेप्पेसि చూసేయండి మీరు కూడా అలానే ఇంకొకటి ఏంటి చెప్పాలి అనుకుంటున్నానంటే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ యొక్క మొబైల్ నుండి ఎలాంటి మనీ కూడా లాస్ కారు సో అందువల్ల వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి అలానే इंका कमेंट चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी सो ई रोज टॉपिक वच्चेसी डे सिक्स लो नीनु मनम डे वन लो मरियु थ्री लो डे थ्री लो नेर्चुकुन्नटुवंटी स्किन्स उन्नायि कदा आ स्किन अनेदी मनम एला तेलुसुकोगलुगुतां वाटिकि एमैना टेस्ट उंटाया अनि चेप्पेसी मनकि डौट उंटुंदि कदा सो आ डौट नि क्लियर चेयडानिकि ई वीडियो सो मनम स्किन टाइप्स नि तेलुसुकोवडानिकि एलांटि टेस्ट चेयालि అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమయ్యేలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు క్లాస్ లో భాగంగా డే 6 ఇది స్కిన్ టెస్ట్ అంటే స్కిన్ టైప్స్ ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి స్కిన్స్ కి మనం టెస్ట్ చేయొచ్చు ఏ విధంగా అంటే టిష్యూ పేపర్ టెస్ట్ అలాగే నీలి లిటమస్ పేపర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఆ పేపర్ ద్వారా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి సోప్ టెస్ట్ ఆ తర్వాత ఫౌండేషన్ టెస్ట్ ఈ నాలుగు రకాల టెస్ట్లను మనం చేసుకోవచ్చు సో ఈ టెస్ట్ లో వచ్చేసి టిష్యూ పేపర్ ని ఏ విధంగా యూస్ చేయాలి అని చెప్పేసి మనకి అందరికి కూడా డౌట్ ఉంటుంది కదా ఏం లేదండి ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ స్కిన్ కి మీరు ఇది స్కిన్ అనుకోండి మీ ఫేస్ అనుకోండి మీ ఫేస్ లో एर्ली मार्निंग लेवगाने फेस की आ टिश्यू पेपर नी मोत्तम कंप्लीट गा इला विप्पेसी दानी टच चेसिनट्लयिते मीकु गनुक फेस मोत्तम आयिल रिलीज अय्यिंदनुकोंडि अदि आयिली स्किन अन्नट्टु लेकुंडा टी प्लेस लो मात्रमे आयिल रिलीज अय्यिंदनुकोंडि अदि नॉन कॉम्बिनेशन स्किन अलागे एक्कडा कूडा आयिल रिलीज कालेदु अन्नट्टयिते मात्रम अदि नार्मल स्किन सो ई विधंगा टिश्यू पेपर टेस्ट नि मनं निर्वहिस्तामु इंकोकटि लिटमस पेपर टेस्ट लिटमस पेपर नि नीली लिटमस पेपर नि गनुक मनमु फेस पैन अद्दिनट्लयिते ओकवेळ फेस मीद एक्कड अद्दिना कूडा अदि ब्लू गा मारिपोते अदि आयिली फेस अन्नट्टु लेदु पिंक गा मारिपोयिंदंटे अदि ड्रई स्किन లేదు కొన్ని చోట్ల ఆయి నీలిగా అంటే బ్లూగా మరియు ఇంకొన్ని చోట్ల పింక్ గా మారిపోయింది అంటే అది కాంబినేషన్ స్కిన్ సో నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏ కలర్ చేంజ్ కాదు ఇంకొకటి సోప్ టెస్ట్ వచ్చేసి సో మనం ఫేస్ ని ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత ఫేస్ ని గనుక వాష్ చేశాక 30 మినిట్స్ తర్వాత మనకి మనం గనుక ఒక టవల్ తో గాని దేనంట లేదంటే డైరెక్ట్ గా ఫేస్ ని టచ్ చేసినప్పుడు స్కిన్ పైన ఆయిల్ రిలీజ్ అయిందంటే అది ఆయిలీ స్కిన్ లేదంటే మొత్తానికి ఆయిల్ ఏమీ లేదు అంటే అది డ్రై స్కిన్ లేదంటే ఓన్లీ టీ జోన్ లో మాత్రమే ఆయిల్ రిలీజ్ అయిందంటే అది కాంబినేషన్ స్కిన్ సో సోప్ టెస్ట్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి ఫౌండేషన్ టెస్ట్ ఫౌండేషన్ గనుక మనం ఫేస్ కి అప్లై చేసినట్లయితే కంప్లీట్ గా అప్లై చేశాక ఒక 10 మినిట్స్ తర్వాత మనం గనుక లేదంటే ఒక 30 మినిట్స్ తర్వాత మనం గనుక అబ్జర్వ్ చేసుకోవాలి ఎలా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ గీతలు ఉంది ఫేస్ అంతా గీతలు గీతలుగా అయిందనుకోండి గీతలు పడ్డట్టుగా అయినట్లయితే అది ఆయిలీ స్కిన్ లేదు టీ జోన్ లో మాత్రమే ఐస్ పైన మరియు నొసుకలో మరియు ముక్కు మీద మాత్రమే అయినట్లయితే అది కాంబినేషన్ స్కిన్ లేదు మొత్తానికి ఏం కాలేదు పొడిబారిపోయింది అంటే అది డ్రై స్కిన్ ఈ విధంగా స్కిన్స్ ని మనం ఈ నాలుగు టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు ఇది స్కిన్ టెస్ట్ సో ఈ విధంగా మనం టెస్ట్ అనేది తెలుసుకోవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీరు డిస్క్రిప్షన్ లో కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ టిల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో థాంక్యూ నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అంటే
ఫేషియల్ థియరీ ఉంటుంది. ఫేషియల్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, దాని స్టెప్స్, అలాగే ఫేషియల్ ఎక్విప్మెంట్స్, వాటన్నిటి గురించి డే 7 పార్ట్లో ఉంటాయి. సో ఇప్పటి వరకు అయితే ఇది కంప్లీట్గా థియరీ. థియరీ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్, అందుకోసమని నేను థియరీ నాలెడ్జ్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. థియరీ నాలెడ్జ్ ఉంటేనే మనం తర్వాత ప్రొసీడ్ అవ్వగలుగుతాము. జస్ట్ నార్మల్గా చూసినా లేదంటే చూసినట్లయితే మనకు ఓన్లీ గుర్తుంటుంది అంతే. కాకపోతే థియరీ ప్రకారం మనం ఒకవేళ ఒక బుక్లో నోట్ చేసుకొని కనుక చూసినట్లయితే మనకు క్లారిటీగా అది మన మైండ్లో ఉండిపోద్ది. సో మన థియరీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ. సో ఇవి మనం చేతిపూర్వకంగా రాసింది ఎప్పుడైనా కూడా మైండ్లో ఉండిపోతుంది. అందువల్ల థియరీ నాలెడ్జ్ అనేది చాలా కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ మై వీడియోస్. థ్యాంక్ యూ.